తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ మోస్ట్ నాయకుడు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. తెలుగుదేశం ఉన్నంతకాలం చంద్రబాబు గారితో పాటు ట్రావెల్ అయినటువంటి వాడు. అలాగే మంత్రివర్గంలో ఆయన లేని టైం అతి పరిమితం అనుకుంటా, టీడీపీ ఉన్నంతసేపు కూడా, అధికారంలో ఉన్నంతసేపు అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి రాష్ట్ర విభజన తర్వాత నష్టపోయిన వాళ్ళల్లో నెంబర్ వన్ ఆయన. దా తర్వాత కేసీఆర్ ఆయన పిలిచి ఆ మధ్యన సీట్ ఇవ్వటం, మధ్యంతర ఎన్నికల్లో గెలవటం, మెయిన్ ఎన్నికల్లో ఓడిపోవటం సంభవించింది. ఆ తర్వాత ఆయనకి ఏదన్నా మంత్రి పదవి ఇస్తారు, ఎమ్మెల్సీగా ఇచ్చి అనుకుంటే అది జరగట్లేదు. వైసీపీ నుంచి వచ్చినటువంటి పొంగులేటికి ఇట్లాగ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి కీలక బాధ్యతలు అప్పచెప్పించారు. తాజాగా తుమ్మల వచ్చి మీటింగ్ పెట్టడం, ఓ పక్కన తెలుగుదేశం పార్టీ తెలంగాణని డెవలప్ చేసుకోవడానికి కాసాని జ్ఞానేశ్వర్తో ప్రమాణ స్వీకారం చేయించడం చంద్రబాబు గారు, తద్వారా టీటీడీపీకి సంబంధించిన యాక్టివిటీని బూస్ట్ ఇవ్వటం, అక్కడ మళ్ళీ ఉత్తేజపరిచే పనిచేయటం. కరెక్ట్గా అదే రోజు సాయంత్రం మధ్యాహ్నానికి తుమ్మల మీటింగ్ పెట్టేటప్పటికి, అది కూడా కీలకమైన కార్యకర్తలందరితో మీటింగ్ పెట్టేటప్పటికి అందరికీ అనుమానం వచ్చింది. మొన్న గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రచారం కూడా జరిగింది. తెర చూస్తే ఆయన కేసీఆర్ని పొగుడుతా, ఏం లేదు 40 ఏళ్ళు అయిపోయింది నేను రాజకీయాల్లోకి వచ్చి, 40 ఏళ్ళు అయినటువంటి సందర్భంగా కార్యకర్తలు కలిసారు తప్పించి మరేమీ లేదు అని చెప్పుకుని వచ్చారు. బట్ తుమ్మల నాగేశ్వరరావుకి ఒక రకమైనటువంటి హెచ్చరిక జారీ చేశారు ఆ టీఆర్ఎస్కి, నన్ను పట్టించుకోకపోతే నేను అటు వెళ్ళిపోతానని. అదే సందర్భంలో ఇంకా ఆప్షన్స్ అయితే ఆటోమేటిక్గా ఉంటాయి టీఆర్ఎస్ కాబట్టి, కాంగ్రెస్కి అవకాశం తక్కువగా ఉంది అక్కడ. బట్ తుమ్మల నాగేశ్వరరావు కనుక కాంగ్రెస్ తరపున చేసినా గట్టిగానే అవకాశం ఉంటుంది, లేదా బీజేపీ వాళ్ళకి ఒక సంకేతం ఇచ్చినట్టు. ఎందుకంటే లైమ్ లైట్లో ఉన్న లీడర్లు 2-3 సార్లు కనుక డౌన్ అయిపోతే ఆ తర్వాత వాళ్ళ రాజకీయ జీవితం దెబ్బతినేస్తుంది. కాబట్టి ఆ కోణంలోనే, ఎందుకంటే తుమ్మలకి మంచి మంది బలమే ఉంది, కుల బలము అక్కడ బలంగానే ఉంది, ఆర్థిక బలం ఉంది, కాబట్టి ఆయన అందులో భాగంగానే ఇచ్చేసినట్టు కనబడుతోంది.